వెల్కమ్ టు తెలుగు రుచి. ఈ రోజు మనకి మదర్ మమకారం సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. కానీ ముందుగా గుమగుమల్లో రాజుగా చేయబోతున్న వంట ఏంటో కనుక్కుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? ఈ రోజు బెండకాయ కొబ్బరి వేపుడు అండి. బెండకాయ కొబ్బరి వేపుడు? అవునండి. ఓ, మనకి బేసిక్ గా కొబ్బరి ఎక్కువ మనం గోర్చుకుడు ఇలాంటి వాటిలో వేస్తాం కదా. ఆ, బెండకాయలు కూడా బాగుంటుంది అంటే కొంచెం పచ్చ కొబ్బరి మనం అలా ఎండింగ్ లో కొంచెం యాడ్ చేసుకొని తీసుకుంటే తురుమలా వేసేసుకుంటాం మనకు. ఓకే, సో ఆ టేస్ట్ అనేది కొంచెం ఆ పచ్చదనం తెలుస్తూ బెండకాయతో చాలా సూపర్ గా వస్తుంది. ఓకే ఓకే. మరి బెండకాయ కొబ్బరి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 2 టీ స్పూన్లు, పసుపు, చిటికెడు, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడ కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం బెండకాయలు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే, సో ఆయిల్ పెట్టుకుందాం. ఒకసారి ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. సో ఇలా మనం డీప్ ఫ్రై లాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ అవుతుందండి. సో అలాగే మనం తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసుకుని, సో కొంచెం వేడి అయితే మనం దాంట్లో బెండకాయ ముక్కలు మనకు కావాల్సిన సైజులో మనం కట్ చేసేసుకోవచ్చు. నేను అరంగుళం సైజులో కట్ చేసుకున్నాను. సో అంగుళం సైజ్ కూడా బాగానే ఉంటుందండి. సో పొడవుగా, సో ఇది మనకి రోటీలోకి తీసుకున్నా లేకపోతే సైడ్ డిష్లో అన్నంలో అంటే సాంబార్తో పాటు తిన్నప్పుడు అలా సైడ్గా పెట్టేసుకున్నా బాగుంటుంది. కొంచెం అంటే కొబ్బరి క్వాంటిటీ ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తాం పచ్చి కొబ్బరి. సో ఎండింగ్లో యాడ్ చేస్తామంటే ఆ కమ్మదనం కొంచెం మనకు అలాగే ఉంటుంది. ఎక్కువగా వేయించకుండా జస్ట్ అలా వేడి మీద కొంచెం లైట్గా అలా మిక్స్ చేస్తే సరిపోతుందండి. ఓకే ఓకే. సో మనకి పెళ్ళిళ్ళలో అలా పెడుతుంటారు కానీ బెండకాయ ఫ్రై అది బాగా డీప్ రోస్టెడ్ ఉంటుంది కదా. డీప్ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో తర్వాత మసాలా పొడులు అన్ని కూడా తర్వాత యాడ్ చేస్తారండి. ఒక బౌల్ వేసేసి అన్ని మిక్స్ చేసి పెట్టేస్తారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం టెంపరింగ్ అది యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో. ఓకే. సో ఇవి కొంచెం వేగిపోతే మనము తీసేసుకొని మిగతావన్నీ మిక్స్ చేసుకోవటమే కదా రాజు గారు. మార్చేసుకున్నాను నేను. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, సో దీంట్లో ఎండుమిరపకాయలు, సో సింపుల్గా చేసుకున్నా మనకి ఆ లాస్ట్లో అయితే కొబ్బరి తురుము మీద యాడ్ చేస్తున్నాం. దానివల్ల టేస్ట్ అనేది బాగా పెరుగుతుందండి. వాటితో పాటుగా పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు ఈ రెండే వాడుతున్నాం. పప్పులేం వేయట్లేదండి. సో కొంచెం ఆవాలు చిటపట్లాడే వరకు మనం కొంచెం వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, సో కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో ఇది కొంచెం వేగాలండి మనకు వెల్లుల్లి రెబ్బలు అది కూడా. సో బెండకాయలు కూడా కాస్త వేగాలి కదా రాజు గారు. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, పులిపిర్లు ఎక్కువగా ఉన్నట్లయితే క్యాబేజ్ ఆకుల్ని పిండేసి ఆ రసాన్ని కనుక ఆ ప్రాంతంలో అప్లై చేసుకుని కొద్దిసేపు తర్వాత అంటే 15-20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే క్రమేపీ పులిపిర్లు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇవి కూడా వేగిపోయాయండి. సో దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. సో ఇక్కడే ఉప్పు యాడ్ చేసుకున్నామండి. సో సరిపడా ఉప్పు,
అలాగే కొద్దిగా కారం కొంచెం పసుపు సో కొంచెం ఆ పోపు ఫ్లేవర్ పడితే సరిపోతుంది మనకు ఆ బెండకాయ ముక్కలకి సో కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి సో చివరాకర్లో మనం కొబ్బరి తురుమండి ओके सो रेडी అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నా సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం ఓకే కొద్దిగా కొత్తిమీర సో బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ అండి బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం బెండకాయ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం ముందుగా బెండకాయ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండు మిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చి మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి దీనిలో వేయించిన బెండకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ కొబ్బరి వేపుడు రెడీ బెండకాయ కొబ్బరి వేపుడు తయారీ విధానం చూసారు కదా టేస్ట్ చూద్దాం రాజుగారు ఓకేనండి బాగుంది రాజుగారు చక్కగా పౌడర్స్ అన్ని వేసుకున్నాం కదా అవునండి బెండకాయకి బాగా పట్టింది yes అండ్ కొబ్బరి ఫ్రెష్ గా వాడాం కాబట్టి చక్క కరకరలాడుతూ బాగుంది కొంచెం ఆ కొబ్బరి కమ్మదనం వస్తుంది మధ్యలో ఆ బెండకాయ మనం వేసుకున్న పౌడర్లు మామూలుగానే బెండకాయ వేపుడు అందరికీ చాలా ఇష్టం అవునండి సో ఇంక ఇట్లాంటివి ఏమైనా అడిషనల్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది పెరుగుతుంది yes ఇలా అయితే చక్కగా అన్నంలో అలా కలిపేసుకున్నా మరీ డ్రైగా ఉండకుండా ఉంటుంది కొంచెం ఆ కొబ్బరి ఇవన్నీ ఉండటం అది కొంచెం బేస్ లా వచ్చేస్తుంది యా బాగుంది రాజుగారు నైస్ టేస్ట్ థాంక్యూ సో మీరు చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి సింపుల్ రెసిపీ ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని అందరూ కోరుకుంటాం కదా మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి మీ కళ్ళు కూడా అందంగా ఆకర్షణీయంగా తయారవుతాయి క్యారెట్ బొప్పాయి క్యాబేజ్ ఇలా విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలని కనుక మీ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే అంటే ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళకు సంబంధించిన రకరకాల సమస్యలు తగ్గిపోవడమే కాకుండా కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంకా కళ్ళు ఆకర్షణీయంగా అందంగా కూడా కనిపిస్తాయి మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం ఈ రోజు మదరం మమకారంలో పార్టిసిపేట్ చేయడానికి పిల్లలు రెడీగా ఉన్నారు అండ్ వాళ్ళ మదర్స్ కూడా రెడీగా ఉన్నారు కదా మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఎలాంటి వెరైటీస్ అడుగుతారో అండ్ వాళ్ళు ఎలా చేసేస్తారో హాయ్ హాయ్ ఏం పేరు నీ పేరు ఇంతకి మీ మదర్ ఎవరు ఇద్దరులో నేనండి మీ పేరు అర్చన అండి హాయ్ అర్చన గారు హాయ్ ఒకతేనా మీ క్రియా పాప బాబు ఉన్నాడండి చిన్న బాబు పీపీ 1 వెళ్తున్నాడు పీపీ 1 ఏం పేరు తమ్ముడు పేరు ఆర్యన్ ఆర్యన్ ఓ సో నీకు అమ్మ చేసే వంటలను ఇష్టం అరియా సో నీకు బాగా నచ్చిన వాటిలో 3 ఫేవరెట్స్ ఏంటో ఈ రోజు ఆలోచించి నాకు చెప్పు దాంట్లో నుంచి ఒకటి అమ్మ పిక్ చేసుకుని అది చేస్తారన్నమాట ఓకే హాయ్ హాయ్ ఏం పేరు నీ పేరు అలేఖ్యా అలేఖ్యా అమ్మ పేరు ఏంటి ప్రియా హాయ్ ప్రియా గారు హాయ్ అండి సో నువ్వేం చదువుతున్నావు అలేఖ్యా థర్డ్ క్లాస్ ఓ ఇద్దరు ఫ్రెండ్సా సేమ్ స్కూలా యా ఓ నైస్ సో మీ మీ ఇద్దరికి రిలేషన్ ఏంటండి మేము నర్సరీ వీళ్ళు నర్సరీ ఉన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ ఓహో వీళ్ళ ద్వారా మీరు ఫ్రెండ్స్ అయ్యారు ఫ్రెండ్స్ అయ్యాం వెరీ గుడ్ సో మరి అలాగే నీకు కూడా అమ్మ చేసే వంటలని ఇష్టమా ఇష్టమేనా నువ్వు ఆకుకూరలు అవి బాగా తింటావా తినవా మరి నీ జుట్టు ఇంత పొడిగా ఎలా పెరిగిందో
కరివేపాకు బాగా తింటావా అని అనుకున్నాను నేను లేదా సరే అమ్మ చేసే వంటల్లో నీకు బాగా ఇష్టమైన మూడేవో ఆలోచించు నేను రియా ఏం చెప్తుందో రాసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను ఓకే మీ దగ్గర ఉంచండి మళ్ళీ చూస్తా రెడీ ఆలేక్యా చెప్పం ఇద్దరు కూడా చక్కగా మంచి మంచి వెరైటీస్ చెప్పారు చూద్దాం సింపుల్ గానే చేయొచ్చు రండి కష్టపెట్టలేదు మనకు ఓకే సో చూసేద్దాము చూద్దామా మిరియాల మురుకులండి పెప్పర్ కాంబినేషన్ మురుకులు అంటే జంతికల లాగా ఓకే రియా నీకు బాగా ఇష్టమా మురుకులు అవును వెరీ గుడ్ సో మీకేం వచ్చిందో చూద్దామా లడ్డు ఏం లడ్డు చెప్పలేదు అలేక్యా సో మీకు లడ్డూల్లో మనకు చాలా రకాలు ఉంటాయి కదా మీరు ఏదైనా కొత్త రకం లడ్డు చేయండి అంటే తనకు బాగా ఇష్టమైంది ఏదైనా ఉంటే అది చేయండి పీనట్ ఓట్స్ లడ్డు అండి పీనట్ ఓట్స్ కాంబినేషన్ లో లడ్డు బాగుంది ఏదో వింటానికి హెల్దీగా ఉంది సో మరి ఎవరు చేస్తారు ఫస్ట్ ఇద్దర్లో హాట్ చేస్తారు హాట్ చేస్తారా మిరియాల మురుకులు అన్నమాట ఓకే ఓకే మరి మిరియాల మురుకులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మిరియాల మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి ఒక కప్పు పుట్నాల పప్పు పొడి పావు కప్పు మిరియాల పొడి 2 టీ స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత జీలకర్ర 1 టీ స్పూన్ వాము 1 టీ స్పూన్ నువ్వులు 2 టీ స్పూన్లు నూనె డీప్ ఫ్రైకి సరిపడా కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి సో స్టార్ట్ చేద్దాం అర్చన గారి ప్రాసెస్ ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి ఓకే సో ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఎలాగో ఇది మనము మిక్స్ చేసి ఫ్రై చేసేసుకోవటమే కదా అంతే అండి మురుకుల పీటతో దాంట్లో వేసుకొని చేయాలి బియ్య పిండి వేసాము తర్వాత పుట్నాల పప్పు పౌడర్ చేసుకొని ఓకే అది కలుపుతున్నారు ఇది చేస్తే ఏంటంటే బాగా గుళ్ళు వస్తాయి ఓకే ఇది యాక్చువల్లీ ఒక సీక్రెట్ రెసిపీ అండి ఎవరు వాడరు ఇది పుట్నాల పప్పు అనేది సో అది వేస్తే చాలా బాగా గుళ్ళు వస్తాయి ఓకే తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి తర్వాత కొంచెం నువ్వులు ఓకే కొంచెం వాము కలర్ కోసం మరీ వైట్ గా వస్తుంది కాబట్టి కలర్ కోసం కొంచెం కారం యాడ్ చేసుకోండి కానీ మీ ఇష్టం అదే పిల్లలు కారంగా తింటాను అంటే కారం యాడ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇది మిరియాలది కాబట్టి కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను సో ఎలాగో మనకి మిరియాల పొడితోనే కొంచెం ఆ ఘాట్ అనేది బానే వచ్చేస్తుంది కదా తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి తగినంత ఓకే దీంట్లో ఇంకొక సీక్రెట్ ఏంటంటే కొంచెం వేడి అయిన ఆయిల్ ఇది సీక్రెట్ ఏం కాదు ఇది అందరికి తెలుసు పుట్నాల పప్పు పొడి అంటే కొంచెం కొంతమంది తెలియదు కొంతమంది వాడతారు బట్ వేడి నూనె వాడటం అనేది చాలా అంటే రెగ్యులర్ గా ఇప్పుడు చెక్కలు గానీ ఇట్లా జంతికలు ఇవన్నీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ వేస్తూ ఉంటారు కదా ఓకే సో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఓకే కొంచెం చల్లారినాక యాక్చువల్లీ స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత చేతితో మిక్స్ చేయండి వింటర్లో ఇప్పుడు రెయినీ సీజన్ కదా అవును సో మురుకులు మామూలుగా తినడం కన్నా మిరియాలు వేస్తే వేడి వస్తుంది కొంచెం పిల్లలకి జలుబు అదంతా రాదు సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారండి నేను యాక్చువల్లీ ఇంట్లో నుంచే నాకు ప్లాంటర్స్ అని చిన్న బిజినెస్ అండి ఇంపోర్టెడ్ ప్లాంటర్స్ అండి జర్మనీ నుంచి ఓకే సో మీరు ఇంట్లోనే చేస్తానండి ఓకే ఓకే నైస్ నైస్ మీరు ఒక్కలేనా ఎవరైనా పార్ట్నర్ లాగా ఉన్నారా అది యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దండి సో తనకి నేను హెల్ప్ చేస్తా ఉంటాను ఓకే ఓకే సో మీరు ఒక దగ్గరే ఉంటారా ఉండటం లేదండి వేరే వేరే ప్లేస్ ఓకే స్కూల్ సేమ్ అంతే స్కూల్ సేమ్ పిల్లల స్కూల్ సేమ్ ఓకే అలా పిల్లల స్కూల్ అంటే ఆ సేమ్ క్లాస్ వస్తే ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా అయ్యారా మీరు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు బ్రేక్ఫాస్ట్ కి గట్టా వెళ్తా ఉంటాం ఓ సూపర్ అదే అలా చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఇలా వచ్చినప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి
సో మన డో రెడీ అండి. ఓకే కలిపేద్ద, ఇంక వేసేసుకోవచ్చు. ఆ వేసేసుకోవచ్చు. కొంచెం చూడండి, ఒక పిండి వేసి అది వేడైందో లేదో. యా దట్స్ ఫైన్. దీంట్లో ముందు పెట్టేసుకునేసరికి అది కరెక్ట్ టెంపరేచర్ లో ఉంటుంది. దీనికి కొంచెం మనం ఆయిల్ పెట్టుకుందామండి, సో దట్ అతుక్కోకుండా ఉంటుంది. ఓకే ఓకే. కొంచెం చిన్న చిన్నగా వేసి దీంట్లో వేసి. సో పిల్లలు ఇప్పుడు ఇలా ఈ స్నాక్స్ అవి ఇంట్లో చేసినవి తింటారండి ఇష్టంగానే? ఆ చాలా ఇష్టంగా తింటారండి. ఓకే. ఆయిల్ వేడెక్కినాక కొంచెం పొంగు తగ్గినాక తిప్పుకోవాలండి. మీ పాప చాలా క్యూరియస్ గా చూస్తుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. బేసిక్గా ఇలాంటివన్నీ కూడా అలా వేడివేడిగా చేస్తూ పిల్లలు పక్క నుంచి అలా తినేస్తూ ఉంటారు కదా. రియా నీకు స్నాక్స్ ఎక్కువ ఇష్టమా? ఇంకేమి ఇష్టం మురుకులు కాకుండా? మంచూరియా. అన్ని మమ్మీ ఇంట్లోనే చేస్తారా? కొన్నే చేస్తారా? అన్ని అంటే ఎక్కువ చేయట్లేదు మీరు? టైం ఉండదండి. టైం ఉండదు. సపోర్ట్ ఏమైనా కావాలా? సో బిజీగా ఉంటారు అన్నమాట అయితే. అవునండి. ఓ ఏం క్లాసెస్ తీసుకెళ్తుంటారు? మ్యూజిక్ క్లాసులు అలాంటివి? రియాకేమో స్కేటింగ్ క్లాస్ కి తీసుకెళ్తానండి రోజు. ఇంటికి తన స్కూల్ నుంచి వచ్చేసరికి 3 అవుతుంది. 4:30 నుంచి 7 వరకు స్కేటింగ్ క్లాస్ అండి. ఓ ఇంటికి వచ్చేసరికి 7:30 అవుతుంది. ఓ నీకు ఇష్టమా స్కేట్ చేయడం? తను స్టేట్ ప్లేయర్ అండి. ఓ సూపర్. ఇంకొంచెం కలర్ రావాలి. కొంచెం కలర్ వచ్చాక కొంచెం ఈ పొంగు తగ్గాలండి. తగ్గినాక సో తగ్గితే మనకి పూర్తిగా వేగినట్టు ఇది అనుకుంటా కదా. మొత్తం వేగినట్టు ఉంటుంది. అండ్ తినగానే ఇలా 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 నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అన్నమాట. అది అంటే విరుగుతుందరా లేకపోతే? లేదు, ఇలా నోట్లో వేసుకోగానే అలా మెత్తగా అలా గుళ్ళతో అలా సాఫ్ట్గా కరిగిపోతుంది నోట్లో. అయిపోయిందా? ఆఫ్ చేసేది. రెడీ అయిపోయినట్టే కదా. ఇంతే అండి, చాలా చిన్న రెసిపీ. వేడివేడిగా మిరియాల మురుకులు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిరియాల మురుకులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి, జీలకర్ర, నువ్వులు, వాము, కారం, మిరియాల పొడి, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో మురుకుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిరియాల మురుకులు రెడీ. మిరియాల మురుకులు తయారీ విధానం చూసారు కదా, చక్కగా ఆ మిరియాల పొడి అంతా బాగా కనిపిస్తూ బాగున్నాయండి. యా టేస్ట్ ఎలా వచ్చిందో తీసుకుందాం. బాగున్నాయండి. మీరు అన్నట్టు చాలా గుల్లగా చక్కగా, పెప్పర్ ఫ్లేవర్ చాలా బాగుంది. మీ పాపకు కూడా అదే నచ్చిందంట. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎలా ఉంది అని ఇప్పుడు అడగటం. నాకు పెప్పర్ బాగా నచ్చింది ఇందులో అని చెప్పి ఆవిడ చెప్పడం. నచ్చాయి కదా ఇద్దరికి కూడా? బాగుంది కదా కరకల్లాడుతూ. వెరీ నైస్. చాలా బాగుంది. సో చిన్న చిన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ మారిస్తే మనకు అట్లా టేస్ట్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ హ్యాపీగా వేరియేషన్స్ చూసుకోవచ్చు మనం స్నాక్స్ లో కూడా. పిల్లలకి స్నాక్స్ కి కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. యా నైస్. సో మనం చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కళ్ళకు సంబంధించి మనం ఏ పని చేయాలన్నా ఏం చూడాలన్నా కళ్ళతోనే చూడగలం. కాబట్టి కళ్ళకు అలసట కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. కళ్ళకు సంబంధించిన జాగ్రత్తలు కూడా మనం ఎక్కువగానే తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కళ్ళు ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తే
కీరా దోశ చక్రాల్లాగా కట్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వచ్చు. లేదా ఆ బంగాళాదుంపని చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకుని కళ్ళ మీద పెట్టుకుని ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వచ్చు. ఇవేవి సమయానికి అందుబాటులో లేవనుకోండి. కాసేపు కళ్ళలా మూసుకుని మళ్ళీ కళ్ళు తెరుస్తూ ఇలా కాసేపు కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ లాగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ కళ్ళకు సంబంధించిన అలసట అనేది తగ్గుతుంది. మళ్ళీ మన పనులు హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు పీనట్ ఓట్స్ లడ్డూ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పీనట్ ఓట్స్ లడ్డూ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన ఓట్స్ ఒక కప్పు, వేయించిన పల్లీలు ఒక కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బెల్లం పొడి అర కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 స్పూన్. సో లడ్డూకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా ప్రియ గారు, స్టార్ట్ చేద్దామా? అలాగే. సో ఫస్ట్ బౌల్ తీసుకొని ఫస్ట్ ఫ్రైడ్ ఓట్స్ తీసుకోవాలి. ఓకే, నేను రెడీ పెట్టేశాను, ఫ్రై చేసి తీసుకొచ్చాను. ఓకే, ఓట్స్ కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. మంచి కూడా వేయించారా? యా, వేయించాను. ఓకే, నువ్వులు వేయించి కొంచెం యాడ్ చేస్తున్నా. అండ్ కొంచెం ఫ్రైడ్ పల్లీలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇది కొంచెం గ్రైండ్ చేయాలి. ఓకే, జారుంది చూడండి. మరీ మెత్తగా చేయక్కర్లేదు, కచ్చపచ్చ చేస్తే చూడండి సరిపోతుంది. సరిపోతుంది, పౌడర్ అయిపోయిందా? అయ్యో, సో ఇది కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో దీనికి ఏమైనా పాకమది పట్టుకోవాలండి? లేదండి, చాలా ఈజీ రెసిపీ. మనం కొంచెం బెల్లం పౌడర్ చేసేసుకొని, ఓకే, అదే నేను పౌడర్ రెడీగా పెట్టాను. సో ఇది బెల్లం పౌడర్? బెల్లం పౌడర్. ఓకే, సో మనకు కావాల్సినంత వేసుకో, స్వీట్నెస్ బెస్ట్. సో ఇది కూడా మిక్స్ చేసేసి, పంచదార కంటే కూడా మనం బెల్లం వాడతారు కదా. ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ అండి, అండ్ కొంచెం నెయ్యి తోటి మనం ఉండలు చుట్టేసుకోవచ్చు. నెయ్యి కరిగిద్దాం, నెయ్యి కరిగిద్దాం. సో సున్నుండ చుట్టుకున్నట్టు ఇది కూడా మనం నెయ్యితో చుట్టుకోవాలి. సేమ్ ఆల్మోస్ట్ సున్నుండ ఇలాగా చాలా మనం మినప్పప్పుతోటి అలా అన్ని చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఓట్స్ ఇంకా పల్లి కాంబినేషన్. యాక్చువల్లీ ఓట్స్ మంచిది కదా, సో పిల్లలేమో ఓట్స్ తినట్లేదు. ఓకే, ఇంకా లడ్డూలో అయినా యాడ్ చేసేద్దాం. అవునా? అలాగే నీకు ఓట్స్ ఇష్టం లేదా? లడ్డూలో వేస్తే ఇష్టమా? తెలీదు కాబట్టి తినేస్తావా? ఓహో, అయ్యో ఇప్పుడు తెలిసిపోయింది రెసిపీ నీకు, తర్వాత తినవా? తింటావు కదా. ఒక తినండి మీకు పాప? లేదండి, బాబు ఉన్నాడు. నర్సరీ? నర్సరీయా? ఓ, ఇద్దరిది సిమిలర్ గా ఉన్నాయే. వేసేద్దాం, కొంచెం కలిపేస్తాం. ఏం పేరు బాబ పేరు? రుద్వి అండి. రుద్వి, ఫస్ట్ అది చుట్టి మళ్ళీ వేసుకుందామా? కావాలి చూసుకోండి, కావాలండి. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా ప్రియ? లేదండి, వీళ్ళతోటే సరిపోతుంది. బాబు అన్ని తినడు, ఇలాగే అన్ని మిక్సీకి చేసేసి, కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను డాక్టర్ అండి, డాక్టర్, యాక్టర్, క్రికెటర్, అన్ని. ఓ, ఆల్ ఇన్ వన్ అండి. శేషగిరి అండి. ఓకే, ఒక మూవీలో లైక్ హీరో కింద యాక్ట్ చేశారు. ఓ సూపర్. సో ఈ మధ్య డాక్టర్లందరూ చాలా మంది యాక్టర్లు అయిపోతున్నారు. మనకి చాలా మంది ఉన్నారు కదా ఆర్టిస్ట్ లో, డాక్టర్స్ గా స్టిల్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా చేస్తున్న వాళ్ళు. మీ వారు కూడా అలాగే ఏమన్నా? లేదండి, మీకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు హోటలియర్ లో పార్కెట్ లో వర్క్ చేసేవారు, ఇప్పుడు గూగుల్ కి వర్క్ చేస్తున్నారండి. సో డెక్స్ త్రూ గూగుల్ కి వర్క్ చేస్తున్నారు. సూపర్. సో అన్ని కొంచెం ఫ్రై చేసుకోవడం మనకి, అది కొద్దిగా టైం ఫ్రై చేసుకొని పల్లీలు పొట్టు తీసి పెట్టుకొని ఈజీ, చాలా ఈజీ. ఎప్పుడైనా కొంచెం వెరైటీగా ఏమైనా కావాలి అంటే ఇలా ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఓట్స్ మనం సూప్ లాగో లేకపోతే లాగా తింటాం కదా, ఇది లడ్డు. సో అలేఖ్య, మరి నీకు డాక్టర్ అవ్వాలనుందా, యాక్టర్ అవ్వాలనుందా, క్రికెటర్ అవ్వాలనుందా, ఏమి ఉన్నాయి కదా మీ డాడీలో క్వాలిటీస్, నీకేం కావాలనుంది? ఇవేమి వద్దా? మరి ఏమవుతావు? ఏమో తెలీదా, ఇంకా ఏమో అనుకోలేదా? రియా నువ్వేమన్నా అనుకున్నావా ఏమవుతావు చెప్పు? ఏంటో సింగర్? సింగరా? మరి పాటలు నేర్చుకుంటున్నావా? పాడేస్తావా ఊరికి అలాగా?
ఇంకా పాటలు నేర్చుకోవడం మొదలెట్లేదు. ఇప్పుడు ఎందుకు నువ్వు మరి స్కేటింగ్ నేర్చుకుంటున్నావు కదా, దాంట్లో మరి ఇంకా లైక్ నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవ్వాలని ఏమనుకోవట్లేదా? ఓకే, అయితే మీ ఇద్దరిలో ఎవరికైనా బాగా పాటలు వచ్చా? సరే, ఇంతకీ మమ్మీ బాగా వంట చేస్తారా డాడీ బాగా వంట చేస్తారా ఇంట్లో? మమ్మీ. మమ్మీనా? డాడీ ఎప్పుడు ఏం చేసి పెట్టారు నీకు? ఏమైనా చేశారు ఎప్పుడైనా? ఏం చేశారు? ఫ్రాన్స్. నచ్చలేదా? చికెన్ ఇష్టమా? ఇంకేం వెరైటీ చేస్తారు బాగా? ఓన్లీ అంతేనా? మేము యాక్చువల్లీ వెజిటేరియన్స్ అండి. తన కోసం మాత్రం స్పోర్ట్స్ లో ఉంది కదా అని తన కోసం కొంచెం. ఓ యా, పిల్లలకి స్పోర్ట్స్ లో ఉండే వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం కదా, అందుకే స్ప్రౌట్స్ ఇష్టం అని చెప్పింది. రోజు పొద్దున వన్ బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ తింటుంది. ఓకే, నీ జుట్టు అంత పొడిగా ఎలా పెరిగింది? ఏమో పెంచేసుకుంటా, కట్ చేసుకోవడం ఇష్టం లేదా? అసలు కట్ చేయనివ్వదండి. అవునా? పార్లర్ తీసుకెళ్తే ఇంత ఇంత అని చెప్పి, మొన్నటి దాకా నాకు కూడా అంతే పొడుగు జుట్టు ఉండాలి, ఈ మధ్య కొంచెం కట్ చేశాను. పెంచుకో పెంచుకో, బాగుంటుంది పొడుగు జుట్టు. చెప్తుంది అమ్మ నీకన్నా నాకే ఎక్కువ జుట్టు ఉంది అంటే. బాగుంది. నాకు ఫ్లోర్ వర్క్ కావాలి. ఫ్లోర్ వర్క్ కావాలా? అప్పుడైతే బాగా ఇలాంటివన్నీ తినాలి. మరి నువ్వు ఆకుకూరలు తిన్నావు కదా ఇందాక, తినాలి తోటకూర పాలకూర ఇలాంటివన్నీ తింటే. నేను అవన్నీ తింటా, కరివేపాకు తింటే నాకు అలా స్టిక్ అయిపోతుంది. అన్నీ కట్ చేసి. ఓహో, కరివేపాకు తింటే అలా స్టిక్ అయిపోతుందా? నాకు లాంగ్ హెయిర్ ఇష్టం. ఇష్టమా? కొంచెం స్కూల్ అయిపోయిన తర్వాత కొంచెం పెద్దోళ్ళు అవుతారు కదా, అప్పుడు మళ్ళీ పెంచుకోవచ్చు. ఓకేనా? వాళ్ళకి రపూన్సెల్ హెయిర్ కావాలి ఇద్దరికి. రపూన్సెల్ కన్నా పెద్ద. రపూన్సెల్ కన్నా పెద్ద, అదే చాలా పెద్ద. ఆమెకి ఇష్టం అని నేను ఫ్యాన్సీ డ్రెస్ అది వేసానమాట, ఊల్ తోటి హెయిర్ లాంగ్ హెయిర్ చేసి. ఓహో, మీకు బాగా రెడీ చేసి అన్ని ఫెస్టివల్స్ కి అలా. చాలా ఎక్కువ ఓపిక. మీకు చాలా ఎక్కువ ఓపిక. నీకెలా తెలిసింది ఆ విషయం? అన్ని ఎప్పుడు అలా చేసిస్తూ ఉంటారా? మీ పాపకి ఇప్పుడే తెలిసిపోయిందండి. మామూలుగా కొంచెం పెద్ద అయిన తర్వాత పిల్లలకు తెలుస్తూ ఉంటది కదా, మీ పాపకి చూసారా ఇప్పుడే మీకు ఓపిక ఎక్కువ అని అర్థమైపోయింది. గుడ్. ఫ్యాన్సీ డ్రెస్ అన్ని వేస్తా ఉంటాను అన్నమాట. ఇంకా ఎంతసేపు కిచెన్ లోనే ఉంటామ్మా నాతో ఆడు అంటది. ఓహో, ఇంకా దానివల్ల అయిపోయినట్టేనా? అయిపోయిందండి. పీనట్ ఓట్స్ లడ్డు రెడీ అండి. సూపర్ అండి. పీనట్ ఓట్స్ లడ్డులు కూడా రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పీనట్ ఓట్స్ లడ్డు తయారు చేసే విధానం, ముందుగా వేయించిన పల్లీలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో వేయించిన ఓట్స్, నువ్వులు, పల్లీల మిశ్రమం, బెల్లం పొడి, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డులా చుట్టుకోవాలి. అంతే, పీనట్ ఓట్స్ లడ్డు రెడీ. ఓకే, మరి పీనట్ ఓట్స్ లడ్డులు కూడా తయారీ విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చూసేస్తాం. ఇవి కూడా బాగున్నాయి, చక్కగా అన్నీ అలా పైకి కనిపిస్తూ, నువ్వులు, పల్లీలు, ఓట్స్. సో చూద్దాం మరి ఈ లడ్డూలు టేస్ట్ ఎలా ఉందో. ఏం జరుగుతుంది? ఇదిగో అంత బాగుందా లడ్డు? ఓట్స్ ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడింది. అదే, కానీ లడ్డూలు ఇష్టం అని చెప్పింది కదా, అందుకే నీ మూత ఇంతే ఉంది కదా, మొత్తం లడ్డు కుక్కుకోకూడదు, కొంచెం కొంచెం తినాలి. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ మమ్మీ చిన్న చిన్న సైజ్ చేసేస్తుంది ఈజీ. అర్థమైంది కదా, మీ పాపకి ఇంతే చేయండి, పాపం అంత పెద్ద లడ్డు పట్టట్లేదు ఆమెకి. ఇప్పుడు ఇంకేం మాట్లాడము. బాగుంది కదా లడ్డు, చెప్పు బాగుందని. ఇలా చెప్పు, వద్దునే వద్దునే. నీకు నచ్చిందా రియా? తను ఇంకా ఫాస్ట్గా మింగేసినట్టుంది. అదే, వెరీ గుడ్. సరే, నువ్వు స్లోగా ఎంజాయ్ చేయి. ఓకేనా? మిగిలిన డడ్డులు మీ తమ్ముడికి కూడా తీసుకెళ్ళు. బాగుందండి, ఇద్దరు కూడా బాగా చేశారు. చాలా బాగుంది, టేస్ట్ తెలుస్తుంది. నువ్వులు, పల్లీలు, సో అన్ని కూడా టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. సో ఇలాంటి చేసి పెడితే పిల్లలకి ఏంటంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది, ఇంట్లో కొంచెం మనం హైజీనిక్ గా కూడా చేసుకోవచ్చు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఒకటి రెండు అలా ఇచ్చేస్తే వాళ్ళు ఇంట్లోనే తినేసి హ్యాపీగా.
అండ్ బెల్లం కూడా వేసారు కదా అది కూడా చక్కగా ఆ స్వీట్నెస్ అది బాగా సరిపోయింది కరెక్ట్ గా ఉంది బాగా మిక్స్ అయిపోయింది యాక్చువల్లీ అది పౌడర్ లా చేయడం వల్ల yes చాలా బాగున్నాయి టేస్టీగా థాంక్యూ వెరీ నైస్ సో ఇద్దరు కూడా చక్కగా చకచకా చేసేశారు అండ్ చాలా టేస్టీగా చేశారు థాంక్యూ సో మచ్ అర్చన గారు మీకు తెలుగు రుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చే అండ్ ప్రియా గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చే థాంక్యూ అండి సో థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ అలాగే ఇది నీకు థాంక్యూ రియా ఇది నీకు బాయ్ 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 చదువుకోండి బాయ్ అండి థాంక్యూ సో మచ్ చూసారు కదండి ఇవాల్టి వెరైటీస్ మీరు ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం కొద్దిగా కాటన్ తీసుకొని మజ్జిగలో ముంచేసుకొని దాంతో ముఖాన్ని మెడని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి గరుకుదనము అలాంటివన్నీ కూడా తగ్గిపోవడమే కాకుండా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే చర్మం బాగా మృదువుగా ఆరోగ్యంగా తయారవుతుంది మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ సో మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు కారపు చెక్కలు చేస్తున్నానండి కారపు చెక్కలు అవునండి ఫుల్ స్పైసీగానా కొంచెం స్పైసీగా ఉంటుంది సో రెగ్యులర్ చెక్కల కంటే కొంచెం స్పైసీగా ఉంటుంది సో కారం అనేది మనము ప్రిపేర్ చేసుకోలేదేనా లేకపోతే మామూలు రెగ్యులర్ అది పచ్చిమిర్చి ఉంటుంది దాంతో పాటు కొంచెం అల్లం కూడా వేసేసుకొని కొంచెం లైట్గా స్పైసీగా ఓకే ఓకే మరి కారపు చెక్కలకు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం కారం చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు పావు కప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు జీలకర్ర 1 టీ స్పూన్ మిరియాల పొడి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకేనండి సో ముందుగా ఏంటంటే దీనికోసం మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆయిల్ పెట్టుకుందాం అలాగే కొద్దిగా వేడి నీళ్ళు వాడతామండి సో దీంట్లో కొంచెం నీళ్ళు వేడి పెట్టేస్తున్నాం కలుపుకోవడానికి కదా కలుపుకోవడానికి సో ఒక బౌల్లో బియ్య పిండి అలాగే నానబెట్టిన శనగపప్పు అండి పచ్చశనగపప్పు సో అక్కడక్కడ కొంచెం క్రంచిగా తగులుతుంటే బాగుంటుంది ఇది ఈ చెక్కల్లో కొంచెం ఈ శనగపప్పు పల్లీలు పల్లీలు వేస్తే బాగుంటాయి కదా సో పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసామండి ఓకే పేస్ట్ ఇది కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మిరియాల పొడి అండి సో ఇది కొంచెం కచ్చపచ్చగా చేసుకున్నాం సో ఈ ఫ్లేవర్ కూడా కొంచెం బాగుంటుంది సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కొత్తిమీర తరిగిన కరివేపాకు అండి సో దీంట్లోనే కొద్దిగా ఆయిల్ అండి సో దీంట్లో ఇప్పుడు మనం వేడి నీళ్ళు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి ఆముదంలో కొద్దిగా పసుపు వేసుకుని శరీరానికి మొత్తం అప్లై చేసుకుని అంటే మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి సంబంధించిన రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ దద్దుర్లు కానీ దురదలు కానీ ఇలా ఏమున్నా తగ్గిపోవడమే కాకుండా చర్మం బాగా ఆరోగ్యంగా తయారవుతుంది చిట్కా చూసారు కదండి ఓకేనా రాజు గారు ఓకేనండి సో ఏదన్నా క్లాత్ మనకు వచ్చేలా తడిగా చేసి పెట్టేసుకుంటే మనకు దీనిపైన ఈజీగా మనం వేసుకొని ట్రై చేసుకోవచ్చు అండి కొంచెం తడి పెట్టుకోవాలి
సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుంది, మంచి క్రిస్పీగా వస్తాయి. మనకి పచ్చిమిర్చి అండ్ పెప్పర్ రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం బాగానే ఘాటుగా ఉంటాయేమో కదా. ఘాటుగా ఉంటుంది. మళ్ళీ స్పెషల్గా ఇంకా కారపొడి ఏమీ అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. సో మధ్య మధ్యలో కొంచెం తిరిగేస్తూ ఉండండి. ఓకే. దీంట్లోనే మీరు అన్నట్టుగా పల్లీలు కానీ లేకపోతే కాస్త నువ్వులు కానీ సో అలా యాడ్ చేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ అది కూడా మనం తింటున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. అవును, ఇట్లా వేగితే కూడా అవన్నీ పల్లీలు నువ్వులు ఇవి కొంచెం ఆయిల్ స్ప్రే అయ్యి బాగా ఇట్లా కరకరలాడుతున్నట్టు అవుతాయి. ఎస్. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని రెడీ చేసుకోవచ్చు. సో ఇవి వేగుతూ ఉంటే నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో అరటిపండుతో చేస్తున్నాను, డాల్ఫిన్ చేస్తున్నాను. ఓకే. బేసిక్గా మనం కారపొడి అది వేస్తే కొంచెం ఇట్లా ఎర్రగా వస్తాయి కదా రాజు గారు. ఎర్రగా వస్తాయండి. ఇప్పుడు ఇట్లా మనకి రంగు వింతే ఉంటాయా, అంటే వేగినట్టు తెలుస్తుంది కదా మనకి, కొంచెం తెల్లగా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లో లైట్. ఓకే ఓకే. సో ఇలా హాఫ్ బయటకున్నట్టుగా చూస్తున్నాను. ఓకే. సో ఇక్కడ పిన్స్ పెట్టడానికి స్లిట్ ఇస్తున్నాం. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని కూడా స్లిట్ ఇస్తున్నాం. సో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ముందుగా ఆల్రెడీ మనం స్లిట్ ఇచ్చుకున్నాం కదా, సో వాటిల్లో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఐస్ పెట్టడానికి సో టూత్ పిక్తో హోల్డ్ చేసి మనం మిరియాలు పెట్టుకోవాలండి. ఓకే. సో ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. కొద్దిగా వేగాలి. ఓకే, వెయిట్ చేద్దాం. అయిపోయింది రాజు గారు. ఓకేనండి. ఓకే ఓకే. సో కారపు చెక్కలు రెడీ. రెడీ. కారపు చెక్కలు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కారం చెక్కలు తయారు చేసే విధానం. ఒక బౌల్లో బియ్య పిండి, నానబెట్టిన శనగపప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, నూనె వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో చెక్కలా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కారం చెక్కలు రెడీ. ఓకే, మరి కారం చెక్కల తయారీ విధానం చూసారు కదా. చక్కగా బాగా క్రిస్పీగా వచ్చాయి. అవునండి, అంటే మనం కొంచెం ఆ వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాం కదా. అవును. సో దానివల్ల కొంచెం ఈ చెక్కల్లో కొంచెం క్రిస్పీనెస్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసాం కదా, సో కొంచెం గుల్లతనం వస్తుంది అన్నమాట. బాగుంది, మిరియాలు ఘాటు బాగా తెలుస్తుంది. ఎస్. అండ్ పచ్చిమిర్చి మనకు బేసిక్గా పచ్చిమిర్చి కారం అనేది ఏదైనా డిష్లో వేసుకున్నప్పుడు తెలుస్తుంది చూసారా. అలాగే ఇది కూడా బాగా నవిల్లి వేస్తే అప్పుడు ఎండింగ్లో కొంచెం ఆ ఘాటు అనేది మెల్లిగా బయటకు వస్తుంది. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం.
రాగి ఇత్తడి వస్తువుల వాడకం మళ్ళీ పెరిగిపోయింది. ఒకప్పుడు బాగా వాడేవారు, మళ్ళీ ఈ మధ్య కాలంలో రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మరి ఇందులో భాగంగా వాడుకున్న తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడైతే కాస్త ఉప్పు వెనిగర్ వేసి క్లీన్ చేసుకున్నట్లయితే దాని మీద ఉన్నటువంటి మరకలు మురికి శుభ్రంగా పోయి తలతల మెరుస్తూ ఉంటాయి. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ బెండకాయ కొబ్బరి వేపుడు. బెండకాయలో బి సాల్యుబుల్ వైటమిన్స్ ఎస్పెషలీ B2 కానివ్వండి, లేదంటే పెంటోథనిక్ యాసిడ్, B12 ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అమౌంట్స్లో లభిస్తుంది. దాంతోపాటు సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో బెండకాయ నుంచి లభిస్తాయి. కొబ్బరి కూడా యాడ్ చేసాము. కొబ్బరి నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ పీస్ పదార్థము, అలాగే దాంతోపాటు కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అనేది చాలా వరకు ఈ రెసిపీలో యాడ్ ఆన్ అవుతుంది. అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ మిరియాల మురుకులు. బియ్యపిండి యాడ్ చేస్తున్నాం. బియ్యపిండి నుంచి మనకి కార్బోహైడ్రేట్ ఎక్కువ శాతంలో లభిస్తుంది. అండ్ మిరియాలు యాడ్ చేస్తున్నాం. సో మిరియాల్లో అండి యాంటీ ఆక్సిడెంట్ పదార్థం అనేది చాలా ఎక్కువ శాతంగా మిరియాల నుంచి మనకి లభిస్తాయి. అండ్ పుట్నాలు కూడా మనకి ఈ రెసిపీలో యాడ్ చేసాం కనుక పుట్నాల నుంచి మనకి ప్రోటీన్స్ అనేది చాలా ఎక్కువ శాతంగా లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ శాతంలో లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్ కూడా మనకి ఎక్కువ శాతంలో లభిస్తుంది కనుక ఇట్స్ ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా ఒకసారి అది కూడా తక్కువ మోతాజులో ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ పీనట్స్ ఓట్స్ లడ్డు. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన పదార్థాల ప్రకారంగా చూస్తే నువ్వుల్లో మనకి ఫ్యాట్ అనేది ఎక్కువ శాతంలో లభిస్తుంది. అండ్ ఆల్సో ఫైబర్ అంటే పీస్ పదార్థం కూడా ఎక్కువ శాతం మనకి నువ్వుల నుంచి లభిస్తుంది. అండ్ బెల్లం నుంచి మనకి షుగర్ అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది బెల్లం నుంచి చాలా వరకు ఈ రెసిపీలో యాడ్ అవుతుంది. అండ్ పల్లీల నుంచి ప్రోటీన్ అనేది మనకి ఎక్కువ శాతం ఈ రెసిపీలో యాడ్ అవడానికి చాలా సహాయపడుతుంది. అండ్ దాంతోపాటు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం కనుక నెయ్యిలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి క్యాలరీస్ ఎక్కువగా ఉన్న రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ కారం చెక్కలు. శనగపప్పు నుంచి మనకి ప్రోటీన్స్ అనేది ఎక్కువ శాతంగా లభిస్తుంది ఈ రెసిపీలో. అండ్ దాంతోపాటు బియ్యపిండి యాడ్ చేస్తున్నాం కనుక బియ్యపిండి నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది ఎక్కువ శాతం లభిస్తుందండి. సో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనం ఈ రెసిపీలో యాడ్ చేసాం కనుక అల్లం నుంచి లాభాలు చాలా వరకు మన శరీరానికి బెనిఫిట్ అయ్యే లాభాలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే అల్లం డైజెషన్కి చాలా మంచిది, అంటే అరుగుదలకి, దాంతోపాటు శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాపాడే శక్తి పెంచడానికి చాలా వరకు సహాయపడుతుంది. డీప్ ఫ్రై చేసాం కనుక ఈ రెసిపీలో క్యాలరీస్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది కనుక ఎదిగే పిల్లలకి ఈ రెసిపీ చాలా వరకు మంచి రెసిపీ అండి. అలాగే ఎవరికైతే క్యాలరీస్ ఎక్కువగా అవసరం ఉంటుంది, అంటే గర్భిణీ స్త్రీలు లేదంటే పాలిచ్చే తల్లులకు కూడా ఇది చాలా వరకు మంచి రెసిపీ. మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ క్వాంటిటీ పరంగా అంటే చూసి తీసుకుంటే సరిపోతుంది. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కిరాఫ్ ఈనాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని టేస్టీ వెరైటీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మసాలా వంటల్లో బేక్డ్ చికెన్, గార్లిక్ ప్రాన్, కారం కారంగా కరివేపాకు చికెన్, షెఫ్ స్పెషల్ ఆలూ మటన్ కుర్మా.